శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీ శారదగురుభ్యో నమః శ్రీ గురుభ్యో నమః కేసిక్స్ ప్రేక్షకులందరికీ వసంత మాసం తొలి పండుగ వచ్చేటువంటి హోలీ పండగ రంగుల పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ ప్రతి పండగ వెనుక ప్రతి పర్వం వెనుక లక్ష్యం ఒకటి ఉంటుంది, అది పండగ అంటేనే ఆనందం. ఆ పండుగను ఆనందభరితంగా చేసుకోవడానికి మన సాంప్రదాయాలను విడిచిపెట్టకుండా సాంప్రదాయబద్ధంగా ఏ పండుగ అయినా కానీ మన పూర్వీకులు అందించినటువంటి ఆచార వ్యవహారాలను సనాతనంగా వచ్చేటువంటి సాంప్రదాయాలను మర్చిపోకుండా మనం వాటిని ఆ పండుగలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆధునిక పోకడలతో అందులో ఉండేటువంటి ఆ పండుగలో ఉండేటువంటి సారవంతమైనటువంటి సాంప్రదాయాలను ఆచారాలను తుడిచిపెట్టి పోకుండా మనం ప్రయత్నించాలి. మరి ఈ హోలీ అంటే ఆనంద పారవశ్యంతో ఆవాల గోపాలుడు చిన్న నుంచి పెద్దల వరకు ఈ పండుగను ఆనందభరితంగా చేసుకునేటువంటి పండుగ. మన యావత్ ప్రపంచంలోనే ఈ పండుగను రంగుల పండుగగా చేసుకుంటూ ఉంటాం. దీనికి ప్రాంతీయంగా అనేక రకాల ఆచారాలు ఏవై ఉన్నా కానీ లక్ష్యం మాత్రం ఒకటిగానే ఉంటుంది. ఈ మన దక్షిణ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలో దీన్ని కాముని పుణ్యమగా వసంత పౌర్ణిమగా వసంత మాసం వచ్చే ముందు వచ్చేటువంటి పూర్వపాల్గుని గాని ఉత్తరాపాల్గుని నక్షత్రంలో వచ్చేటువంటి పౌర్ణిమ రోజు ఈ పండుగను కామదహనంతో మరుసటి రోజు ఆ బూడిదలను రాసుకొని మనం పండుగను చేసుకునేటువంటి ఆచారం ఉంది. ఉత్తర భారతీయులందరూ కూడా హోలీ పౌర్ణమి రోజు హోళిక దహనంతో మరుసటి రోజు హోలీ పండుగను చేసుకునేటువంటి ఆచారం సర్వత్రా ఉంది. మరి ఈ రెండు సాంప్రదాయాలు ఏది ఏమైనప్పటికీ రెండిటికి ఒక వెనక కథ మనకు స్ఫురిస్తుంది. కామదహనము అంటే కాముడు అంటే మన్మథుడు, ఆది దంపతులైనటువంటి శివపార్వతుల కళ్యాణం జరగాలి, కుమార స్వామి యొక్క జననం జరగాలి, దానివలన తారకాసుర సంహారం జరగాలి, లోకకంటకుడైనటువంటి ఆ అసురుడు తారకాసురుడు ముల్లోకాలను పీడిస్తూ ఉన్న సమయంలో
దేవతలందరూ కూడా శ్రీమన్నారాయణుడి దగ్గరికి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకునేసరికి శివసంతానంతో మరణం ఉన్నటువంటి ఆ తారకాసుర సమ్మానం కావాలి అంటే ఒక పక్క శివుని తపోభంగం జరగాలి. శివుడు తపో సమాధిలో ఉన్న సమయంలో తారకాసురుడు అసంభవమైనటువంటి శివపార్వతుల కళ్యాణం, శివపార్వతులకు కలిగే సంతానం అసంభవమని అనుకొని, అది కాని పని అనుకొని ఆ వరాన్ని కోరుకున్నాడు. మరి దేవతలందరూ కూడా ఈ విషయం తెలుసుకున్నటువంటి వారై శివుని యొక్క తపస్సు భంగం కలగాలి అంటే కామదేవుణ్ణి మనం ముందు ప్రేరేపించాలి. తపో సమాధిలో ఉన్నటువంటి శివుడు కాముడు విసిరేటువంటి పూల బాణం వల్ల తపో సమాధి నుంచి బయటకు వచ్చి సపర్యలు చేస్తున్నటువంటి పార్వతీదేవి యొక్క ప్రేమాకలాపాలకు వశుడై శివపార్వతి కళ్యాణం, ఆది దంపతుల యొక్క కళ్యాణం జరుగుతుంది అని ఆలోచనతోటి మన్మథుణ్ణి కామదేవుణ్ణి ముందుకు నెట్టి పూల బాణం విసిరే విధంగా ప్రేరేపించారు. ప్రేరేపించినటువంటి ఆ దేవతలందరూ పక్కన ఉన్నారు. కామదేవుడు మాత్రం ఆ యొక్క శివుని పై విసిరబోయేటువంటి పూల బాణానికి తపోభంగమైనటువంటి పూల బాణంతో తపోభంగమైనటువంటి శివుని యొక్క మూడవ కన్ను త్రినేత్రుడైనటువంటి శివుడు మూడవ కన్ను తెరిచేసరికి మూడవ కన్నులో అగ్నిహోత్రంతో ఆ కామదేవుణ్ణి దగ్ధం చేశాడు. తథా సమక్షం దహతా మనోభవం, మనోభవుణ్ణి దగ్ధం చేయబడ్డాడు. ఎవరి చేత? శివుని యొక్క మూడవ కన్నులో ఉన్నటువంటి అగ్నిహోత్రుని యొక్క స్పర్శ చేత మన్మథుడు భస్మీపటలమైనాడు. మరి మన్మథుని భార్య రతీదేవి విలపిస్తూ ఉంది. మరి విలపిస్తూ ఉన్నటువంటి ఆ రతీదేవిని శివుణ్ణి అనేక రకాలుగా ప్రార్థించింది. మరి అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా శివుణ్ణి ప్రార్థించారు. ఆ ప్రార్థించినటువంటి దేవతలందరి యొక్క వినయపూర్వకమైనటువంటి విన్నపాన్ని విని కేవలం రతీదేవికి మాత్రమే మన్మథుడు అగుపిస్తాడు. యావత్ సృష్టికి ఒక ప్రేరకుడిగా, మనోభవుడిగా అందరి మనసులో చొచ్చి ప్రేరణ కల్పించేటువంటి దేవుడిగా నిలుస్తాడు అని చెప్పి, ప్రసిద్ధి గాంచుతాడు అని చెప్పి చెప్పడం జరిగింది. దీని వెనక మూడో కన్ను అందరికీ ఉంటుంది, అదే జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రం ఏదైతే ఉన్నదో జ్ఞాననేత్రాన్ని ఉపాసనకు ఉపయోగించేటువంటి మనందరం ఆ జ్ఞాననేత్రాన్ని
కోరికలను దహించినప్పుడే జ్ఞాననేత్రం సమ్యగ్గా అంటే మంచిగా పనిచేస్తుంది. కోరికలను అదుపు పెట్టుకున్నప్పుడే, నియంత్రించుకున్నప్పుడే జ్ఞానాన్ని సముపార్జన మనం చేయగలుగుతాం అనేటువంటి సందేశం మనకు ఈ శివుడు కామదహనం కావించడం ఏదైతే ఘట్టముందో ఆ ఘట్టం వల్ల మనకు తెలిసి వస్తుంది. జ్ఞాన సముపార్జనకు ఏం కావాలయ్యా? కోరికలన్నీ మూటగట్టి పక్కన పెడితేనే మనం జ్ఞాన సముపార్జన చేయగలుగుతాం. విద్యా కుతో విద్యార్థిన సుఖం, సుఖార్థిన కుతో విద్య, సుఖార్థిన కుతో విద్య, విద్యార్థిన కుతో సుఖం, ఈ రెండు కూడా. మరి విద్యార్థి విద్యా సముపార్జన చేయాలి, జ్ఞాన సముపార్జన చేయాలి, ఉపాసనా బలాన్ని మనం పొందాలి, సత్యం సత్యాన్వేషణ చేయాలి, భగవద్ దర్శనం చేసుకోవాలి అంటే మన జ్ఞాననేత్రాన్ని మంచిగా ఉద్దీపన చేసి సక్రమంగా పనిచేయాలంటే కోరికలన్నీ భస్మీపటనం చెయ్యాలి. కోరికలన్నీ భస్మీపటనం చేస్తే మనం జ్ఞాన సముపార్జన, ఆ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, ఆ బ్రహ్మను మనం దర్శించడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి, సత్యాన్వేషణ చేయడానికి ఉపయోగపడుతుంది. కామం కామదహనం ఇక్కడ జరిగింది. కామదహనం జరిగింది ఏంటి కారణం ఏందయ్యా అంటే ఆ కోరికలన్నీ భస్మీపటలం అయితేనే కానీ జ్ఞాన సముపార్జన మనం చేయగలుగుతాం అనేటువంటి సందేశాన్ని మనకు ఈ కామదహన అంటే కాముని పున్నమ పండుగ వలన మనకు తెలుస్తున్నది. దీని వెనుక చాలా చక్కగా ఉపయుక్తమైనటువంటి సాంప్రదాయబద్ధంగా చేసేటువంటి కామదహనం, కాముణ్ణి ఇప్పుడు దసరా రోజు రావణాసురుని యొక్క సంహారం ఎలానైతే చేస్తారో అలా ఒక బొమ్మను పెట్టి దాన్ని పూజించి ఆ కాముణ్ణి పూజించి ఆ కామదహనం చేయడం వల్ల దంపతులకు ఆ యొక్క బూడిద వలన సాంప్రదాయబద్ధంగా మనం పూజించి ఆ దహనం చేసినటువంటి విభూతిని ధరించడం వలన ఆ రంగులను బూడిదలను మనం పూసుకోవడం వలన దంపతులు అన్యోన్యంగా ఉండడానికి ఆస్కారం అవుతుంది. దంపతుల మధ్యన భేదత్వం లేకుండా, భిన్నాభిప్రాయాలు లేకుండా ఐక్యంగా ఉండడానికి దోహదపడుతుంది. ఎప్పుడు సాంప్రదాయబద్ధంగా కామదహనం చేసినప్పుడు, ఇప్పుడు మన ప్రాంతం అంతా కూడా ఏం చేస్తున్నారు, ఒక వీధి కుడలిలలో ఇంటికొక మొద్దు చొప్పునో లేకుంటే అందరి దగ్గర నాలుగు డప్పులు రోగు చేసి అక్కడ తీసుకొచ్చి కుడలిలో మంట పెట్టి ఇది హోలీ అని అంటున్నారు, ఇది కామదహనం అంటున్నారు. అలా కాకుండా కాముణ్ణి అక్కడ పెట్టి కాముణ్ణి పూజించి పంచోపచార పూజ చేసి ఆ కామదహనం చేసి ఆ కామదహనానికి కాముణ్ణి కాల్చేటువంటి ఆ యొక్క అగ్నికి ప్రదక్షిణ చేసి మంచి వినయపూర్వకంగా నమస్కరించి ఉన్నట్టయితే సమస్త దాంపత్య దోషాలన్నీ కూడా పోతాయి. దంపతులందరూ కూడా సౌఖ్యంగా ఉంటారు, సుసంతానం కలుగుతుంది అని మన పురాణాలు మనకు చెప్తున్నాయి. అదేవిధంగా ఈ మన ప్రాంతం అంతా కూడా కొన్ని చోట్ల చౌడేశ్వరి మాత కొన్ని కుటుంబ పరివారాలకు చౌడేశ్వరి మాత ఉపాసన ఆరాధించేటువంటి సాంప్రదాయం ఉంది.
ఆ సాంప్రదాయం కొన్ని కుటుంబాల వారు ఎక్కువగా ఉన్న చోట వారి వారి ఆరాధించేటువంటి చౌడేశ్వరి మాత ఉన్న చోట మొట్టమొదలే ఈ కామదహనం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే పార్వతీదేవి రతీదేవిని అనుగ్రహించడానికి శివుణ్ణి ప్రార్థన చేసింది కనుక, శివుణ్ణి ప్రార్థన చేసి రతీదేవి యొక్క విలాపాన్ని దుఃఖాన్ని పోగొట్టుమని తన కాబోయే వర్తారుడికి విన్నవించుకొని ప్రార్థన చేసింది కనుక చౌడేశ్వరీ మాత ఎక్కడనైతే ఆరాధింపబడేటువంటి సాంప్రదాయం ఉందో అక్కడ ఈ కామదహనం ముందు రోజుగానే చేయడం జరుగుతుంది. మరి యావత్ భారతదేశంలో అన్ని చోట్ల నేపాల్ ప్రాంతంలో, అంటే భారతదేశానికి పక్కనే ఉన్న అఖండ భారతంలో ఉన్న నేపాల్ దేశం 80% హిందూ దేశంగా పరిగణింపబడ్డది. మరి అక్కడ ఈ హోలీ పండుగను జాతీయ పండుగగా కూడా గుర్తించడం జరిగింది. బెంగాల్ వాళ్ళు ఇది గొప్పగా ఈ పండుగను చేస్తారు. ఒడిశా ప్రాంతంలో ఈ పండుగను జగన్నాథుని యొక్క పూజలతోటి మంచి వైభవంగా ఈ హోళిక దహనం చేస్తారు. ఈ హోళిక హోలీ 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 అనే దానికి ఒక చక్కటి సనాతనమైనటువంటి సాంప్రదాయంలో ఈ పండుగ జరుపుకునే ఒక పురాణ గాథ కూడా మనకు అగుపిస్తుంది. సుమారు 700 సంవత్సరంలోనే ఒక సంస్కృత కావ్యంలో హోళిక దహనం చేసి రంగుల పండుగను చేసుకున్నారని చెప్పి ఆ కావ్యంలో ఉట్టంకింపబడ్డది. మరి ఇలా హోళిక ఎవరు, హోలీ అనే పేరు ఎలా వచ్చింది ఈ పండుగకు అంటే, నృసింహావతారంకు మనం వెళ్ళాలి. నృసింహావతారంలో శ్రీమన్నారాయణుడు దశావతారాలు ఆయా యుగాలలో శిష్ట రక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం యుగ యుగమందు అవతరిస్తారని చెప్పి మాట ఇచ్చున్నటువంటి సందర్భంలో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపులను అనేకమైనటువంటి ముల్లోకాలను పీడించేటువంటి ఆ అసురులను సంహరించడానికి ఆయా యుగాలలో అవతారం దాల్చవలసి వచ్చింది. మరి హిరణ్యకశ్యపుని యొక్క వరాలు, తపోశక్తి, ఆయన పొందినటువంటి దైవానుగ్రహం అంతా ఇంత కాదు. ఆ దైవానుగ్రహాన్ని పొంది నన్ను మించిన దేవుడు ఎవరు లేరు అనేటువంటి విర్రవీగే స్థాయికి హిరణ్యకశ్యపుడు ఎదిగిన సమయంలో ఆయనకు అత్యంత భక్తి విశ్వాసాలతో దైవభక్తి పరిపూర్ణంగా ఉన్నటువంటి ప్రహ్లాదుడు జన్మించాడు. తల్లి గర్భంలోనే ఉండగా నారాయణ మంత్రోపదేశాన్ని పొంది నారాయణ మంత్రం తప్ప ఈ ప్రపంచాన్ని
ఈ జనాన్ని, ఈ జీవరాశిని రక్షించేటువంటి వేరే ఏ దేవుడు లేను అని గట్టిగా నమ్మి ఉన్నటువంటి ఆ ప్రహ్లాదుడు ప్రపంచంలో తనను మించినటువంటి శక్తి లేదు, తనను మించినటువంటి దైవం లేదు, నాతోటి కాని పని లేదు, నేను సాధించని పని లేదు అనేటువంటి ఒక మదంతో ఉన్నటువంటి తండ్రి హిరణ్యకశ్యపుని ముందు నారాయణ మంత్రం తప్ప నాకు ఏది గోచరించదు అని చెప్పి పదే 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 చెప్పేసరికి ఎన్నో రకాలుగా బుజ్జగించి గురువులకు పిలిపించి గురువులను ఆదేశించి నా కుమారుడికి ఈ నారాయణ మంత్రం కాక సమస్త శక్తులు పొందిన నా యొక్క నామస్మరణ చేసే విధంగా మీరు నేర్పండి అని అన్నా గురుకులమంతా కూడా నారాయణ మంత్రంగా మార్చినటువంటి ఆ ప్రహ్లాదుడు ఒక భక్తుని కోసం అవతారం ఎత్తి భక్తుడు కోరిన విధంగా అవతారం ఎత్తి భక్తుణ్ణి రక్షించినటువంటి అవతారం ఏదయ్యా అంటే నృసింహ అవతారం. ఆ నృసింహావతారంలో హిరణ్యకశ్యపుడు కోరుకున్నటువంటి ఏవైతే వరాలున్నాయో ఆ వరాలన్నిటికీ అతిక్రమించి అతన్ని సంహరించడానికి అడవిలో కాదు, ఇంటిలో కాదు, ఆయుధాలతో కాదు, పగలు కాదు, రాత్రి కాదు, ఇలా ఎన్నో 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 నరుడు కాదు, జంతువు కాదు, ఇలా అనేక వరాలు పొంది నాకు ఇక మరణం లేదు అని హిరణ్యకశ్యపుడు విర్రవీగే సమయంలో ప్రహ్లాదుడు తన నారాయణ మంత్రమే తనకు రక్షగా, తండ్రి తన రాజ్యంలో అందరినీ మార్చాడు కానీ తన ఇంట్లో ఉన్నటువంటి కుమారుణ్ణి మార్చలేకపోతున్నాడు. మార్చడానికి అనేక ప్రయత్నాలు చేసి 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 చివరకు విషం నాలుకపై ఉంచాడు. విషం అమృతంగా మారింది. విష సర్పాల చేత కనిపించడానికి ఒక గదిలో ఉంచి ఆకలితో ఆ విష సర్పాలను గదిలో ఉన్న ఆ సర్పాల చింతకు ప్రహ్లాదుని పంపించాడు. అక్కడ నారాయణ మంత్రమే ఆయనను కాపాడింది. అదేవిధంగా మదపుటేనుగుల చేత తొక్కిచ్చి తన కుమారుడికి మనసు మార్చాలనే ప్రయత్నం కూడా విఫలమైంది. పెద్ద పెద్ద పర్వతాల నుంచి విసిరేసి ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. చిట్ట చివర ఆలోచన చేశాడు. తన సోదరి అయినటువంటి హోళికను పిలిచాడు హిరణ్యకశ్యపుడు. నువ్వు ప్రహ్లాదుని పట్టుకొని ఆ చితిమంటల్లో దూకు. నీ దగ్గర ఉన్నటువంటి ఆ అగ్నిహోత్రం నుంచి రక్షింపబడేటువంటి ఏదైతే ఆ దుప్పటి ఓ శాలువ ఉందో ఆ శాలువ చేత నువ్వు రక్షింపబడతావు. ప్రహ్లాదుడు అగ్నికి హావుతి అవుతాడు అని చెప్పి
చివరి ప్రయత్నంగా హోళికను తన సోదరి అయినటువంటి ప్రహ్లాదుడికి మేనత్త అయినటువంటి హోళికను పిలిచి చిదగ్ని మన అగ్నిహోత్రంలో అగ్నిగుండంలో చితి పెట్టారు. చితిలో నారాయణ మంత్రము తన ఒడిలో కూర్చున్నబెట్టుకున్నటువంటి ప్రహ్లాదుని ఒడిలో కూర్చున్నబెట్టుకున్నటువంటి ఆ ఒలిక మేనత్త నారాయణుని మంత్రమే పరమావధిగా అనుమనువున ఆ నారాయణుని యొక్క మంత్రం చేత పోలిక దగ్గర ఉన్నటువంటి ఆ వస్త్రం ఏదైతే ఉన్నదో ప్రహ్లాదుని కాపాడబడి హోళికను అగ్నికి ఆహుతి చేసింది. అగ్నికి ఆహుతి కాబడ్డది. అగ్నికి ఆహుతి కాబడినటువంటి ఆ హోళిక ఇదే పూర్ణిమ కావడం వలన మరుసటి రోజు ఆ యొక్క ఈ నారాయణుని మంత్రం చేత కాపాడబడ్డటువంటి ఆ మంటలు ప్రహ్లాదుడు ఆ విభూతి ఏదైతే ఉన్నదో అందరూ కూడా తన శరీరాలకు రాసుకున్నట్టయితే శరీరానికి ఉండేటువంటి చర్మ రోగాలు పోతాయని, సమస్త నరదృష్టి పోతుంది అని, సమస్తమైనటువంటి దుర్దృష్టిలు పోతాయని, సమస్తమైనటువంటి ప్రతికూల వాతావరణమంతా తొలగిపోతుంది అని, అనుకూలమైన వాతావరణమంతా కూడా వస్తుంది అని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ విధంగా నమ్మి ఈ యొక్క హోలీ రంగుల పండుగను ఆచరిస్తూ వస్తున్నారు. చాలా ప్రాంతంలో ఉత్తర భారతదేశంలో ఇక్కడ మనం కామదహనం చేసినట్టే హోళికా దహనాన్ని ఒక బొమ్మను పెట్టి హోళికా దహనం సాంప్రదాయబద్ధంగా ప్రహ్లాదుని యొక్క నామస్మరణ చేసి హోళిక అంబేమాత యొక్క సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాగినో దేవి దుర్గే దేవి నమోస్తుతే అంటూ నృసింహస్వామి యొక్క ప్రార్థన చేస్తూ ఆ హోళిక హోలీ చితి మంట ఏదైతే ఉన్నదో ఆ అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించి మరుసటి రోజు ఆ విభూతిని సమస్త భ్రాంతులకు భయానికి భీతులకు ధరించడం వలన సకల సౌభాగ్యాలు జరుగుతాయి. తెల్ల ఆవాలు తీసుకొని ఎడమ చేతిలో పట్టుకొని ఒక 7 సార్లు శరీరం తల చుట్టూ తింపి ఆ అందులో వేయడం వలన సమస్త దురదృష్టి అంతా కూడా పోతుంది, ప్రతికూలత అంతా కూడా దూరమవుతుంది. ఇది సనాతనం నుంచి వచ్చేటువంటి సాంప్రదాయంగా ఆ విభూతి ధరించితే సమస్త సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి శక్తి మనకు నిండిపోతుంది, ప్రతికూలత అంతా చెదిరిపోతుంది అనేటువంటి విశ్వాసం ఈ పండుగను జరుపుకునేటువంటి వారికి ఉన్నటువంటి సిచ్యువేషన్. మరి ఈ పండుగను పాల్గొన బౌల పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజు చేస్తారు. అంటే ఉత్తర భారతీయులకు ఈ పూర్ణమనించే మాసం ప్రారంభమవుతుంది కనుక
పూర్ణిమ రోజే వసంతోత్సవం అంటే రంగులు పూసుకొని నీళ్లు చల్లుకోవడం, రంగు నీళ్లు చల్లుకోవడం ఏదైతే ఉన్నదో అది వసంతోత్సవంగా, అంటే కొత్త సంవత్సరంకు వసంత ఋతువుతోటి ప్రారంభమయ్యే సూచనగా, రంగుల పండుగగా ఇది ఆనంద పారవశ్యంతో చేసుకునేటువంటి పండుగ. మరి ఈ హోలీ పండుగను, దీని వెనుక ఉన్న కథను మనం పక్కన పెట్టి ఏదో కుడలిలో అగ్నిమంటలు పెట్టి మైకంలో మనం చేసేటువంటి సాంప్రదాయం పండగ సాంప్రదాయం కాదు. మనం ప్రతి పండగ వెనుక పరమానందం బ్రహ్మానందం ఉండాలి అనేటువంటి మన ఆచార వ్యవహారాలు చెప్తున్నాయి. ఈ హోలీ పండుగ రోజు కూడా ప్రతి ఇంట పిండి వంటలు, వచ్చేటువంటి అతిథులు బంధువులు అందరూ ఒక దిక్కుగా గుమిగూడి భుజించడం, ఆ నైవేద్యం తీసుకోవడం, కొబ్బరి పోలేలను స్వీకరించడం ఆనవాయితీగా మన తెలంగాణ సాంప్రదాయంలో ఉంది. అదేవిధంగా కామని పౌర్ణిమ రోజు చిన్నపిల్లలకు కుడుకలతో అల్లినటువంటి ఒక పేరు దండ మెడలో వేయడం, ఇవన్నీ కూడా మన దగ్గర నడుస్తున్నటువంటి ఆచారం. అదేవిధంగా ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే పిల్లలకు దిష్టి తగలకుండా చేస్తారు. పిల్లలకు అనేకమైనటువంటి ఒక ఈ 9 గ్రహాలే లేవు, యావత్ విశ్వంలో అనేక గ్రహాలు, కనిపించే గ్రహాలు కనిపించని గ్రహాలు అనేక రకాల గ్రహాలు ఉంటాయి. సమయాలలో ఆయా భ్రాంతులు కల్పించి ఆ గ్రహం పీడిస్తూ ఉంటుంది జీవరాశిని. ఆ జీవరాశిని పీడించడం పోవాలి అంటే మనకు పూర్వం నుంచి చెప్పేటువంటి ఏదైతే సనాతనమైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయో ఆ సాంప్రదాయాన్ని మనం ఆచరించడం వలన మనం రక్షింపబడతాం, మనం సురక్షితంగా ఉంటాం, మనం సమాజ ఉద్ధరణకు ఉపయోగపడతాం. మరి సమాజ ఉద్ధరణమే ఏం చేస్తుంది, లోకరక్షకు శ్రీరామరక్షగా మారుతుంది. మరి ఈ హోలీ రోజు సాయాన్నే హోలికాం కుర్యాత్ పూర్వాన్నే క్రీడనం గవాం దీపదధ్యాత్ ప్రదోషయతు ఏష ధర్మ సనాతనః. ఏమని చెప్తున్నాడంటే సాయంకాలం హోళికా దహనం చెయ్యండి, పూర్వాన్నే క్రీడనం గవాత్, పూర్వాన్న మందు ఏం చేయాలన్నయ్యా, పశువులతోటి క్రీడ చేయాలి, పశువులకు పోటీ పెట్టాలి. దీపదధ్యా ప్రదోషయతు, ప్రదోషకాలంలో దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా ధర్మ సనాతన ధర్మం మనకు చెబుతున్నది. ఏష ధర్మ సనాతన. మరి ఈ హోలీ పండుగ మన కేసిక్స్ ప్రేక్షకులందరూ, యావత్ ఇందూరు జిల్లా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా, అదేవిధంగా యావత్ భారతదేశం యావత్ విశ్వం భగవంతుని మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి ప్రజానీకమంతా చక్కగా సాంప్రదాయబద్ధంగా పండుగను చేసుకొని ఆనంద పరవశ్యంతో ఉండాలని చెప్పి మరొకసారి హోలీ పండుగ శుభాకాంక్షలు, కామని పుణ్యమ పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ చెబుతూ సెలవు.